తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందన్న కేకే. కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా నిధులు కూడా ఇవ్వలేదన్న ధ్వజం. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టికెట్లు డౌట్. బాంబు పేల్చిన సీనియర్ నేత వినోద్. ఎవరెవరు అవుట్ అవుతానని కొనసాగనున్న ఉత్కంఠ. కేసీఆర్ను ఎదుర్కోలేకే ఎమ్మెల్యేల కొనుగోళ్లు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్న మంత్రి వేముల. అదాని అంశంలో జేపీసీని ఏర్పాటుకు డిమాండ్. తెలంగాణలో రాజకీయాలను బీఆర్ఎస్ కలుషితం చేస్తోంది. ప్రధాని కార్యక్రమంలో కేసీఆర్ లేకపోవడంపై రఘునందన్ ఆగ్రహం. కేంద్రంతో కయ్యానికి కాలు దూవుతున్నారన్న ఆరోపణ. తన సెల్ఫోన్ మిస్ అయిందంటూ పోలీస్ స్టేషన్లో బండి ఫిర్యాదు. పోలీసులపైనే అనుమానం ఉన్నట్లు తెలిపిన డీటీజీపీ చీఫ్. కోర్టులోనూ ఇదే వాదనలు వినిపించిన న్యాయవాదులు. హాట్ టాపిక్గా మారిన పొంగులేటితో జూపాల్లి సమావేశం. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నేతలు భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలంటూ వార్తలు. కమ్యూనిస్టులు లేకుండా దేశ భవిష్యత్తు లేదన్న సిపిఎం. బీజేపీ మత విధాన రాజకీయాలను బొంద పెడతామన్న నేతలు. దేశ సంపదను మోడీ ప్రైవేటుపరం చేస్తున్నారన్న ఆరోపణ. ఏపీలో వేడెక్కనున్న సవాళ్ల రాజకీయం. టెన్షన్ క్రియేట్ చేసిన నంబూరి కొమ్మలపాటి ఎపిసోడ్. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్. చీఫ్ సెక్రటరీకు అచ్చెన్నాయుడు ఫిర్యాదు. వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందంటూ లేఖ. ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సేవ చేయించుకుంటున్నారని విమర్శ. సింగనమలలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ మండిపాటు. దమ్ముంటే ఇవ్వగలం అడ్డుకోవాలన్న ప్రభాకర్ రెడ్డి. నందీపూర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మోదీ. టైగర్ సఫారీ 50 ఏళ్ల సర్వోత్సవాలకు హాజరు. సఫారీ దుస్తులతో స్పెషల్గా కనిపించిన ప్రధాని. నినా మోడీకి గ్రాండ్ వెల్కమ్. ఇవాళ లెటర్. సిఆర్పీఎఫ్ ఉద్యోగ పరీక్షలు తమిళంలో పెట్టాలని డిమాండ్. హిందీని బలవంతంగా రుద్దవద్దని చెప్పకనే చెప్పిన స్టాలిన్. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా. 2 ఘటనలపై ప్రీతి జింట ఆవేదన. పంజాబ్ కింగ్స్ సహా ఓనర్ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్. భారత్లో కొత్తగా 5,357 కరోనా కేసులు నమోదు. 32,000 దాటిన యాక్టివ్ కేసులు. అప్రమత్తం కావాలంటూ కేంద్రం సూచనలు. క్రికెట్ సందడికి సిద్ధమైన ఉప్పల్ స్టేడియం. కాసపేటలో సన్ రైజర్స్ పంజాబ్ మ్యాచ్. బోనీ కోసం హైదరాబాద్. హ్యాట్రిక్పై పంజాబ్ గురి.